फ्रेंड्स वेलकम टू अवर चैनल चिन्नू साई व्लॉग्स अंडी मन व्लॉग वच्चेसैते निन्नैते चूसार कदा नंदकम कल्याण कट दग्गरिकैते वेल्ली इंका तलनीलालैते इच्चेसि इंका रूम दग्गरिकैते वच्चेस्तुन्नामंडी। रूम दग्गर नुंचि वच्चिन काड नुंचैते मल्ला कंटिन्यू अयिते ई व्लॉग अयिते चूसेयंडि। ई रोजु व्लॉग वच्चेसि नंदकम रेस्ट हाउस रूम टूर अयिते चूपिंचबोतुन्नानंडि। तिरुमललो मेमु उन्न रूम टूर अयिते चूपिंचबोतुन्नानु, चूसेयंडि। अलागे चूसे मुंदु एवरैना गनुक मन चानल फस्ट टाइम गनुक चूस्ते नच्चिते गनुक प्लीज सब्सक्राइब शेर लाइक अयिते मर्चिपोवद्दु, తప్పకుండా వీడియో అయితే చూసేయండి। అలాగే తిరుమల వీడియోస్ ముందున్న వీడియోస్ కూడా ఫస్ట్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా పాత వీడియోస్ అయితే చూసి లైక్ కామెంట్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇంకా అయితే నిన్నైతే ఇక్కడ వరకు అయితే స్టాప్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి। ఇది నందకం స్టార్టింగ్ అండి, ఇదంతా నందకం గెస్ట్ హౌస్ స్టార్టింగ్ रेस्ट हाउस चूसर कदा। चाला चाला क्लीन चाला चाला बहुत रूम अच्छे अलागे वाटर को फ्री वाटर अच्छे चाला चाला बहुत चूसर कदा। नंदकम विश्रांति भवनम चाला चाला बहुत रूम अच्छे चाला क्लीन चाला बहुत అదొకటను నందకం అంత నందకం రూమ్ దగ్గర ఉన్న వాళ్ళైతే అన్నిటికీ దగ్గర, అన్ని దర్శనానికి దగ్గర, అన్ని వెంగమాంబ అన్నదానానికి కూడా చాలా దగ్గరండి। ఈ నందకం ఎదురుగానే వెంగమామ అన్నదాన ఇదైతే ఉందండి, అన్నపూర్ణ ఇదైతే ఉంది, చూశారు కదా అన్నీ మాకు దగ్గర, నందకం దగ్గర దొరకబట్టే తొందరగా అన్ని దగ్గరలోనే మాకు దొరికాయి। అలాగే దర్శనానికి కూడా చాలా దగ్గరండి, ఈ రూమ్ దగ్గర నుంచి అయితే చూశారు కదా అదంతా వెంగమామ అన్నదానం అండి। అన్నదానం కూడా చేసాం, చాలా చాలా బాగుందండి। వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదానంలో ఖచ్చితంగా తినాల్సిందే। మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంత క్యూ అయితే ఉంటుందో అన్నదానానికి కూడా అంతే క్యూ ఉంటుందండి। దగ్గర దగ్గర మేము లోపలికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవరో పట్టింది అన్నదానానికి వెళ్ళడానికి వరకే, చాలా రష్గా అయితే ఉందండి। మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అక్కడే చేసేసాము, చాలా చాలా బాగుంది। ఇంకా అయితే దాని ఎదురుగానే మాకు రూమ్ అయితే నందకం రూమ్ అయితే ఇంకైతే లోపల అయితే చూపించబోతున్నాను, చూసేయండి। ఇంకైతే ఇదంతా లోపల అండి, ఇంకా ఎక్కడికక్కడికైతే లిఫ్ట్ అయితే ఉంది మాకు, మేమైతే థర్డ్ ఫ్లోర్ అండి, మాకు రూమ్ ఇచ్చింది అయితే థర్డ్ ఫ్లోరు, ఇంకా లిఫ్ట్ అయితే కింద లిఫ్ట్ అయితే ఎక్కి ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము। ఇంకా థర్డ్ ఫ్లోర్ నుంచి దగ్గరే మా రూమ్ అయితే, రూమ్ రెంట్ వచ్చేసి అయితే 1 డేకి 1000 రూపీస్ అండి, చాలా బాగుంది, హాట్ వాటర్ కానీ చాలా చాలా బాగుందండి రూమ్ అయితే। అన్ని సౌకర్యాలు, హాట్ వాటర్ అంతా బాగుంది, రూమ్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా చూడండి। థర్డ్ ఫ్లోర్ అండి, ఇంకా థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే ఇంకా రూమ్లోకి అయితే వచ్చేస్తున్నాం, ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసామండి। తలనీలాలు అయితే ఇచ్చేసి ఇంకా వచ్చి త్వర త్వరగా అయితే రెడీ అయితే అయిపోయామండి, మళ్ళా దర్శనానికి అయితే వెళ్ళాలి కదా। ఆల్రెడీ నా తమ్మినేలు అయితే చూసుంటారు కదా, దర్శనానికి వెళ్ళకుండానే మేము రూమ్ అయితే ఖాళీ చేయాల్సి వచ్చింది అని, ఎందుకో ఏంటో అనేది వీడియోలో చెప్తాను, వినండి చివరి వరకు అయితే, వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది। ఇంకా అయితే తొందరగా అయితే ఇంకా స్నానాలు చేసి రెడీ అయితే అయిపోయామండి। ఇంకా రూమ్ నుంచి ఎందుకు ఖాళీ చేస్తున్నామంటే దర్శనం కాకుండా మాకు రూమ్ ముందు రోజు అయితే 10కి అలా ఇచ్చారు, ఇంకా మేమైతే నడిచొచ్చి లేట్ అయ్యే తలికే ఇంకా 10కే
టెన్కే రూమ్ ఇచ్చేయాలి, లేకుంటే తర్వాత మళ్ళా ఇంకొక రోజు ఎగస్ట్రా రెంట్ అయితే పడుతుంది. ఆ ఉద్దేశం ఒకటను, అది కాక మేము ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా మళ్ళా రూమ్కి ఇదంతా ఎందుకు రైల్వే స్టేషన్కే వెళ్దామన్న ఉద్దేశంతో అయితే మేమైతే ఇంకా రూమ్ ఖాళీ చేయాల్సి అయితే చేసేసామండి. ఇంకా టెంపుల్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రూమ్కి వచ్చి రూమ్ నుంచి మళ్ళీ లగేజీ తీసుకొని గోలంతా ఎందుకు అన్న ఉద్దేశం అయితే ఉంది. ఇంకా రూమ్ టూర్ అయితే చూసేయండి. ఇంక రూమ్ అండి చాలా చాలా బాగుంటుంది. రూమ్ అయితే ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయితే కరెక్ట్గా రూమ్ అయితే సరిపోతుంది. బెడ్ ఎక్కడ ఏ రూమ్లో చూసినా ఫస్ట్ అయితే మనకి వెంకటేశ్వర స్వామి పటం అయితే కనిపిస్తుందండి. చూశారు కదా చాలా చాలా బాగుంది రూము. పర్ డే వచ్చి 1000 రూపీస్ అండి రెంట్ అయితే. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. చూశారు కదా ఇదంతా చాలా చాలా బాగుందండి రూమ్ అయితే. నువ్వు కూర్చునేది కూడా చూపి మళ్ళీ క్లారిటీగా ఇంకొకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా రూమ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా త్వర త్వరగా అయితే రెడీ అయితే అయ్యి బ్యాగ్లు అయితే ఇంకా సర్దేసుకున్నాము. ఇంకా రూమ్ అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలండి. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్స్ అవన్నీ లగేజ్ ఎక్కడ పెట్టాము ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చూడండి. చాలా చాలా బాగుంటాయండి వీడియోస్ అయితే, చాలా చాలా బాగుంటున్నాయి, బాగుంటాయి తిరుమల వీడియోస్ అయితే. ఇంకైతే రెడీ అయిపోయి అయితే ఇంకా బయటకు అయితే బ్యాగులు కూడా సర్దేశాము, పూర్తిగా సర్దేసుకొని రూమ్ అయితే ఇంకా చెక్అవుట్ చేసేసాం. చూసారు కదా ఇదంతా మళ్ళా ఇంకా కిందకి అయితే వచ్చేస్తున్నామండి. మాకు ఇచ్చింది 3rd ఫ్లోర్ అండి, దగ్గర దగ్గర 5th ఫ్లోర్ వరకు అయితే ఉన్నట్టుంది. మాకు ఇచ్చింది అయితే 3rd ఫ్లోరు. ఇంకా 3rd ఫ్లోర్ నుంచి అయితే లగేజీ తీసుకొని ఇంకా మళ్ళీ లిఫ్ట్ అయితే కిందకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా రేపటి వీడియోలో అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా రేపటి వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. తిరుమల వీడియోస్ చాలా చాలా బాగున్నాయండి. ఫస్ట్ నుంచి అయితే వ్లాగ్స్ అయితే పెట్టాను, చూడలేని వాళ్ళు ముందుటి వీడియోస్ కూడా చూసి లైక్ కానీ కమెంట్ మీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకైతే రూమ్ అయితే ఖాళీ చేసి ఇంకా కింద అయితే ఇచ్చేసి ఇంకా తాళాలు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసామండి. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకైతే బయలుదేరాము, దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ ఒకేసారి టిఫిన్ అయితే చేసేసాము. చెప్పాను కదా వెంగమామ అక్కడే అన్నదాన సత్రంలోనే అయితే తినేసాం మేము టిఫిన్. అన్నం కూడా అక్కడే పెడుతున్నారు. ఇంకా తినేసి అయితే ఇంకా రూమ్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే ఖాళీ చేసి వచ్చామండి. ఇంకా అక్కడ నుంచి అయితే వ్లాగ్ వ్లాగ్ కంటిన్యూగా రేపైతే వస్తుంది, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదంతా నందకం బయట అండి, చాలా చాలా బాగుంటుంది వ్యూ. బయట అయినా లోపల రూమ్స్ అయినా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా తిరుమల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే నందకంలో ఉండటానికైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా వ్లాగ్ ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. తిరుమల వీడియోస్ ఎలా ఉన్నాయో షేర్ లైక్ కామెంట్ చేయండి.